తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా ఆవిష్కరించే రైతు వేదికల కంటే ముందు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులు పడుతున్న బాధను పరిష్కరించాలని బచ్చన్నపేట చౌరస్తాలో రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మండలంలో వర్ష ప్రకృతి వైపరీత్యాలు వడగండ్ల వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయినా కూడా ఏనాడు సరిగ్గా పంట నష్టం ఇవ్వలేదని అన్నారు. సముద్రమట్టానికి అతి ఎత్తైన ప్రదేశమైన మండలాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. రైతు రుణమాఫీ 100,000 రూపాయలు ఒకేసారి మాఫీ చేసి కొత్తగా రైతాంగానికి పంట రుణాలు ఇవ్వాలని గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇరవై రోజుల క్రితం బచ్చన్నపేట మండల వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలకు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పంట, పత్తి పంట, ఇతర ఆహార పంటలు మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. గత 20 సంవత్సరాల కాలం నుండి బచ్చన్నపేట మండలంలో వర్ష ప్రకృతి వైపరీత్యాలు, వర్ష వడగండ్లు, అకాల వర్షాలతోటి రైతాంగం కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి ఉన్నది. గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఇస్తున్నామన్న పేరుతోటి రుణ సహాయం కానీ, రుణమాఫీ 100,000 రూపాయలు ఒకేసారి మాఫీ కానీ, అలాగే పంటలకు నష్టపరిహారం కానీ ఇవ్వడం లేదు. ఈరోజు రేపు జిల్లాలో జనగామ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చేస్తున్న సందర్భంగా మా యొక్క మనవి చేయమనగా, నిన్న ధరణి వెబ్ పోర్టల్ ప్రారంభించిన సందర్భంగా కూడా గతంలో కూడా బచ్చన్నపేట మండలం అనేక కరువు ప్రాంతం అనేది మీ దృష్టికి వచ్చింది కాదు. ఈ బచ్చన్నపేట మండలంలో సముద్ర మట్టానికి అతి ఎత్తైన ప్రదేశంగా ఉన్న బచ్చన్నపేట మండలాన్ని మీరు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళని తక్షణం ఎన్యుమినేషన్ చేయించి పంటలను ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే మండలానికి సంబంధించినటువంటి రైతాంగానికి 100,000 రూపాయల రుణమాఫీని ఒకేసారి మాఫీ చేసి తిరిగి కొత్తగా బ్యాంకు రుణాలు అందించాలని, వీటితో పాటు ఎరువులు, పురుగు మందులు ఉచితంగా అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా కమిటీ బచ్చన్నపేట మండల కమిటీ పక్షాన మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.